అండి, ఈరోజు వీడియో మంచి స్టార్టర్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ టైం తిన్నా సరే ఫ్యాబులస్ అనాల్సిందేనండి, అంత బాగుంటుంది. మరి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసేసుకోండి. తగినంత ఉప్పు, కొద్దిగంత పసుపు, స్పూన్నర వరకు కారం వేసుకోండి. ఆ తరువాత ధనియాల పొడి, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలానే కొద్దిగంత నిమ్మరసం కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే స్పూన్నర వరకు కార్న్ఫ్లోరు, ఒక స్పూను బియ్యపిండి, అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ రొయ్యలు మనకి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్తో సరిపోయిద్దండి. ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఇలా రొయ్యల్ని లైట్గా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక ఐదారు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, అలానే కొంచెం కరివేపాకు, ఒక బిర్యానీ అక్కడ వేసుకొని బాగా కలుపుకొని ఇలా బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసేసుకోండి. వేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకొని ఫైనల్గా కొంచెం పుదీనా అండ్ కొత్తిమీరను కూడా వేసేసుకోండి. అంతేనండి, మంచి టేస్టీ స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టపడతారు. తప్పకుండా ఒకసారి ఈ వేళ ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టారండి. మరి వీడియోని లైక్ చేసి ఫాలో అయిపోండి.